మా సాయన్నతో ముప్పై ఏళ్ల పరిచయం ఇది నాన్నగారితో సాన్నిధ్యంగా ఉండేవాళ్ళు చనిపోయే వరకు సాన్నిహ్యంగానే ఉన్నారు తద్వారా నాన్నగారితో పాటు మాలో ఒకటిగా కలిసిపోయారు ఆయన ఆయన సక్సెస్ గురించి ఆయన గురించి కూడా ఈరోజు ఏమీ మాట్లాడలేని పరిస్థితి ఎందుకంటే నా సొంత మనిషి సో మన సొంత అనుకున్న వాళ్ళ గురించి ఏమీ మాట్లాడలేము మనం సో అందుకే కాసేపు ఇవన్నీ పక్కన పెట్టేసి ఈ సినిమా ఒక అద్భుతమైన విజయం సాధించాలి అని మా భైరవకి మా సింహకి ఇంకొక మెట్టు ఎదిగేలాగా ఈ సినిమా హెల్ప్ హెల్ప్ అవ్వాలి అని ఆ దేవుని మనసారా కోరుకుంటూ ఫైనల్గా ముగించే ముందు ఐమ్ సారీ డైరెక్టర్ మణికాంత్ గారు కూడా ఈ సినిమాతో ఒక అద్భుతమైన విజయం సాధించాలి ఈ సినిమాకి ఈ సినిమా హిట్ అవ్వడానికి కృషి చేసినటువంటి అందరూ సాంకేతిక సాంకేతిక నిపుణులందరికీ టెక్నీషియన్స్ అందరికీ నా ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ నాకు మాకెప్పుడు కూడా అంటే పిల్లలు పుట్టిన దగ్గర నుంచి ఈరోజు అందరికీ అంటే చాలామందికి పిల్లలు ఉండే ప్రతి అందరికీ అందరు ఫీల్ అయ్యే ఒక టాస్క్ ఏంటి అంటే పేరెంటింగ్ ఎలా మనం పిల్లల్ని ఎలా తీర్చిదిద్దాలి ఈరోజు ఉండేటువంటి ఈ ఫాస్ట్ ప్రపంచంలో ఎలా మనం ఏం చేయాలి మనం ఎలా వీళ్ళని పెంచి పెద్ద చేయాలి కానీ ఆ డౌట్ నాకు ప్రణతికి ఏదో ప్రతిరోజు వస్తూ ఉంటుంది ఎలా మనం హౌ కెన్ వీ బికమ్ గుడ్ పేరెంట్స్ మనం ఏం చేస్తే మన పిల్లలు సక్సెస్ అవుతారు ఏం చేస్తే వాళ్ళకి ఆ ఫ్రీడమ్ దొరుకుతుంది ఎలా వాళ్ళు ఆ పాత అంటే మా అమ్మన్న ఎలా పెంచిందో మీ అమ్మని ఎలా పెంచిందో ఇలా మనం పెంచగలుగుతాం ఆ పిల్లల్ని అలా అని చెప్పి ఈ జరిగేటువంటి ఫాస్ట్ వరల్డ్ నుంచి కూడా వాళ్ళని దూరం చేయకూడదు మనం అని ఎలా చేద్దాం ఎలా చేద్దాం అని అనుకున్న ప్రతిసారి నాకు గుర్తొచ్చేది ఇద్దరే మా వల్లమ్మ మా రామగారు ఈరోజు వీళ్ళిద్దరూ ఇంత సక్సెస్ఫుల్గా ఉండడానికి కారణం వాళ్ళిద్దరు కేవలం అంటే ప్రతి మగాడి విజయం వెనకాల ఒక ఆడది ఉంటుంది ప్రతి కొడుకు సక్సెస్ వెనకాల ఒక తల్లుంటుంది అలా ఈరోజు అంటే నాకు రేపొద్దున మా పిల్లలకి ఎగ్జాంపుల్స్గా ఈ పెరుగుదల చూసావా ఇలా ఉండాలి నాన్న అని రేపొద్దున పిల్లలు చెప్పాలంటే నాకు కనిపించే ఎగ్జాంపుల్స్ వీళ్ళిద్దరూ అక్కడ కింద కూర్చున్న మా కార్తికేయ సరే అతని గురించి మనం ట్రిపుల్ ఆర్లో మాట్లాడుకుందాం కానీ ట్రిపుల్ ఆర్ ఈవెంట్ మనం జరిగిన రోజు మనం కార్తికేయ గురించి మాట్లాడుకుందాం బట్ ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళు సక్సెస్ వెనకాల ఉండే కారణం వాళ్ళు ఆ కారణం ఆ నిజం ఉన్నంత కాలం వీళ్ళు ఎప్పుడు సక్సెస్